167 యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది. చూడండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఈజ్ గుడ్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉంది. చూడండి, ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ చాలా క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి రోడ్డు, దానికి ఎదురుగా హౌసెస్. ఇది ఒక కమ్యూనిటీ. ఓకే, చాలా నీట్గా కార్ పార్కింగ్ ఏరియా చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. 167 యాడ్స్ కదా. టైల్స్ కానీ ఫిట్ అండ్ ఫినిషింగ్గా ఉన్నాయి. ముందు కార్ పార్కింగ్ ఏరియాలో చూడండి ఎంత బాగుందో. మెట్లు కానీ ఈ టైల్స్ పై వర్క్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లోనకి వెళ్ళాం. లోనకి వెళ్ళిన తర్వాత లోన ఎలా ఉందనేది సైడ్ కూడా చూద్దాం. సైడ్ చూడండి, సైడ్ ఇంత స్పేస్ ఉంది. అది లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పేస్ ఉంది. కొంచెం లోనకి వెళ్దాం. వుడ్ చూడండి, వుడ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఈ టైల్స్ క్వాలిటీ, టైల్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి. ముందు చూడండి, ముందు దాంట్లో వుడ్ వర్క్ చూపిస్తే చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఫిట్ అండ్ ఫినిషింగ్గా ఉంది. క్వాలిటీ వైజ్ నో కాంప్రమైజ్, చాలా బాగుంది. వుడ్ చూడండి, వుడ్ కూడా ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఇంకిది ఫినిష్ కాలేదు. ఫినిష్ అయిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడికి వచ్చేసి మనం టీవీ పెట్టుకుంటాం. టీవీ ఏరియా ఇదంతా. టీవీ ఏరియా వచ్చేసి మనకి ఇంట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఉంటుంది. ఇదంతా వుడ్ వర్క్, స్టైలిష్గా ఉంది. ఫాల్ సీలింగ్ అని కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫాల్ సీలింగ్లో పైన వుడ్ కూడా వస్తుంది. ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇదంతా అవుట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే కిచెన్ ఉంటుంది, కిచెన్ అండ్ పూజరూము. ఈ ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ వచ్చేసి మనం రైట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు పూజ గది అండ్ కిచెన్ రెండు ఒక్కడే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం పూజ గది చూద్దాం. పూజ గది చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది. అండ్ వెంటిలేషన్ ఆల్సో. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి కిచెన్కి వచ్చాం. కిచెన్లో కానీ చాలా నీట్గా ఉన్నాయి. కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది, స్పేసియస్గా. కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది. టైల్స్ పై వర్క్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్కి వెళ్ళి బయట సైడ్ చూద్దాం. ఓకే, టైల్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయి. కింద నుంచి పైకి చూపిస్తా చూడండి, ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ ఎలా ఉన్నాయనేది. ఓకే, ఇది వచ్చేసి ఎదురుగా అంటే వినాయకుడిని కానీ లేకపోతే దేవుళ్ళని పెట్టుకుంటారు కదా, అలా ఉంటుంది. బయటకు వెళ్దాం మనం ఫస్ట్ అయితే. ఇది వచ్చేసి బ్యాక్ ఏరియా. ఇవి బ్యాక్ సైడ్ ఇల్లులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, మొత్తం కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ కదా. ఓకే, ఇది రైట్ సైడ్ వాషింగ్ ఏరియా. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ సైడ్ ఏరియా. ఓకే, మనం లోనకి వెళ్దాం. లోనకి వెళ్ళి ఇంకేమైనా ఉంటే చూసేది చూద్దాం.
ఇక్కడ చూడండి, దీంట్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా అవుట్ వర్క్ చేపించుకుంటారు కదా, అలా చేపిస్తే మస్తు ఉంటుంది, అందుకని అలా కట్టారు. చూడండి ఇప్పుడు హాల్లోకి వచ్చేసాం. హాల్లో ఎలా ఉన్నది అన్నది, ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఫాల్ సీలింగ్, దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఉంది డిఫరెంట్గా. ఓకే, పర్లేదు, బాగానే స్పేసియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. చూడండి టైల్స్ వచ్చేసి వైట్ అండ్ ఓకే. ఇప్పుడు హాల్లో నుంచి మళ్ళీ ఇది కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా ఏం ఫిట్ చేయలేదు, ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే మనకి ఏదనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ టైల్స్ అండ్ చూడండి ఫాల్ సీలింగ్ వచ్చేసి నైస్, ఫాల్ సీలింగ్ వెరీ నైస్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంది. ఒక్కసారి మనం బాత్రూమ్కి వెళ్దాం, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ ఇది చాలా బాగుంటుంది చూడండి. ఎస్, బాత్ చూడండి చాలా పెద్దగా ఉంది, అంటే స్టైలిష్గా దాంట్లో పడుకొని స్నానం చేస్తారు కదా ఆ టైప్లో. ఇది కొంచెం డిఫరెంట్ నాకు తెలిసి, అక్కడక్కడ ఎక్కడో విల్లాస్లో ఉంటాయని, ఇలా ఇలా ఇండిపెండెంట్ ఇళ్ళలో ఉండవు నాకు తెలిసి. ఇది ఒక అడ్వాన్స్ ఫీచర్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనం చూద్దాం, పైకి చూద్దాం ఫాల్ సీలింగ్ ఎలా ఉందనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇంట్లో నుంచి హాల్ గదిలో నుంచి ఇలా కనిపిస్తుంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి హాల్లో చూద్దాం. హాల్లో నుంచి ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా అండ్ హాల్ అన్నీ. చూడగానే ముందు తలుపులు ఉంటాయి కదా, అవి డోర్స్ కానీ, డోర్స్ మీద డోర్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ కార్ పార్కింగ్ ఏరియా లోన్ నుంచి బయటికి. చూడండి వాష్ ఏరియా వచ్చేసి మెట్ల కింద, ఇంకో బాత్రూమ్ ఉంది. అది ఓపెన్ కావట్లేదు. ఓకే, దిస్ ఇస్ ఇది ఇది రైట్ సైడ్ స్పేస్ చూడండి, చాలా నీట్గా సైడ్ ఎంత ఆహ్లాదంగా ఉండదు, అంటే చుట్టుపక్కల మొత్తం ఏమి ఉండదు, నో పొల్యూషన్. గేట్స్ మెట్ల నుంచి చిన్నగా పైకి ఎక్కిద్దాం, పైకి ఎక్కి దాని చుట్టుపక్కల చూపిద్దాం. ఓకే,
టైల్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పైకెక్కుదాం. పైకెక్కితే గేటెడ్ కమ్యూనిటీ చూడొచ్చు. ఓకే చూడండి, ఎదురుగా చాలా ఇల్లులు ఉన్నాయి. ఎదురుగా కానీ రైట్ సైడ్ కానీ చాలా హౌసెస్ సేల్ అయిపోయాయి. ఇదొకటి, ఇంకొక ఇల్లు ఉన్నట్టుంది అంతే. పైన ఇది 2 ట్యాంక్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్. అవి కూడా చాలా పెద్దవి. ఇది చుట్టుపక్కల చూపిస్తా ఎలా ఉందనేది. చూడండి, అదంతా ఏరియా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. పైనుంచి కింద